इबंध पड़ोसार प्रजल लाइव वीलू इधी ईटल राजेन्द्र गुजार पनी इन नेताएस पार्टी पक्षा जॉन अना कनपर्ति ग्रामस्थ हामी पोता खचिता इकड़ा लक्षलना सर इकड़ टीआरएस पार्टी पक्षा इकड़ खचिता नैन ब्रिज कटिस्पि कनपर्ति ग्रामस्थल रू इला मटिस्ट राजेन्द्र 18 संवसाल पनी ने खचिता 2.5 संवसाल इकड़ ब्रिज कटिचे 23 ने ओटल अड़ता मटिस्ट कनपर्ति ग्रामस्थल अंदर चूड़ी राजेन्द्र पनी गिदी वकरा ब्रिज कटम इवी मुनिपोनाई रैतलू इबंध पड़ता आलोचन चेकसारी चूड़ी लाइव ईटल राजेन्द्र गारु कथ इंडा चूपस्ता इन आड़के इंडे इंड दारुणम परिस्थिति चूडी ईटल राजेन्द्र गारु इक्कड़ ब्रिज कट्टक वाल ఎంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి చూడు ఇది చూపి ఇదంతా లైవ్ గా ప్రజలందరూ చూడాలి ఇదంతా ఎట్లుందో అనేది ఈటల్ రాయేందర్ అయ్యో పాపం అంటురు మరి ఇయాల ఎవలనాలి ఇడ పాపం దేనికి పాపం ఒక్కసారి చూడురి ఇలా అభివృద్ధి చేయకుంటా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు కనపర్తి గ్రామస్తులు వందలాది ఎకరాలు ఇయాల మునిగిపోయి ఉన్నాయి నాటేసుకొని దీనికి ఎవల బాధ్యులు ఇయాల ఈటల్ రాయేందర్ బాధ్యుడు కాదా దీనికి 7.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి 18 సంవత్సరాలు శాసన సభ్యునిగా ఉండి అంటే చేసిన పని ఏంటిది కనీసం కనపర్తి గ్రామానికి బ్రిడ్జ్ కూడా కట్టేయకపోవడం చాలా బాధాకరం ఈ చూడండి ఒకసారి లైవ్ చూపి మోటార్ చూడాలా ఆడ ఒకసారి మోటార్లు స్టార్టర్లు ఎట్లా మునిగిపోయి ఉన్నాయి చూడురు ఒకసారి ఆ మోటార్లు స్టార్టర్లు ఎట్లా మునుగునే చూడురు ఒకసారి ఇదా పరిస్థితి మళ్ళా ఇదేదో మొదటిసారి కూడా కాదు ఇదొక్కసారి చూపి స్టార్టర్ చూపి మోరి చూడు ఇది ఎంత దారుణం అంటే ఈ స్టార్టర్లు మునిగిపోయి ఉన్నాయి ఇది మునిగిపోయి ఉన్నాయి మొత్తం ట్రాక్టర్లు మునిగిపోయి ఉన్నాయి చాలా బాధాకరం అండి ఇదైతే ఇవాలైన మంత్రిగా ఉండి చేసింది ఏముంది మా దగ్గర నా తెలిసి చాలా దగ్గర బ్రిడ్జ్లు కూడా కట్టేయలేదు నేను ఇప్పటిదాకా వస్తున్నా చాలా దగ్గర కట్టేపోయి ఇదే పరిస్థితి ఉన్నాయి ఒకసారి పాపం ఆ ఇళ్ళ కాడికి పోతున్నా సాయం చేద్దాం ఆ ఇళ్ళలోకి పాపం చాలా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళకి సాయం చేయడానికి అలా నేను ఇప్పుడు అడిగి పోతా ఉన్నా ఒకసారి అడిగి పోయినాక మీరు అందరు కూడా చూపిస్తాను ఇళ్ళల్లో ఎక్కడ నీళ్ళు వచ్చినాయో మీకు ఒకసారి లైవ్ ఇప్పుడు చూపిస్తాం మీరు చూడొచ్చు ఒకసారి ఆ పొలాలు చూపి పాపం నాటేసుకున్న వాళ్ళ పరిస్థితి దీనికి పూర్తి బాధ్యత రాజేందర్ గారే వహించాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ పోలాలేనా రెండో డోస్ కూడా అయిపోయింది సెకండ్ డోస్ కూడా అయిపోయింది సార్ రెండో డోస్ కూడా ఆ మోటార్లు కూడా లేని మునిగి ఉన్నాయి పోయినసారి ఇక మంత్రి ఉన్నప్పుడు కూడా వచ్చి చూసిపోయినట చూసిపోయి చెప్పలేదు ఒకసారి చూపి ఒకసారి రైతులందరూ ఎంత బాధపడాలి ఇది ఒక స్విమ్మింగ్ పూల్ ఆ చెరువు ఎట్లా అయిపోయింది చూడు సంజయ్ కూడా చెప్తాడు.